తెలంగాణలో వికసించేది కమలమే పబ్లిక్కు కారు పార్టీ మీద నమ్మకం పోయింది కాంగ్రెస్ పార్టీల లొల్లులైతున్నాయి ఇక ఎగిరేది బీజేపీ జెండానే అని దినాం ప్రెస్ మీట్లు పెట్టి అధికారం మాదేనని అంటున్నారు కదా బీజేపీ లీడర్లు వాళ్ళను హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి పోయి సమావేశమైనరు సీరియస్గా మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఉన్నట్టుండి ఇంత సడన్గా ఎందుకు పోయిన్రు ముచ్చటేందో తెలవాలి కదా చలో ఢిల్లీ రైట్ ఒక రోజు ముందే ఢిల్లీలో వాళ్ళిన తెలంగాణ బీజేపీ లీడర్లు పూగుర్తు పెద్ద ముత్తైదు జేపీ నడ్డా సార్ ఇంట్లో సమావేశం అయ్యారు అమిత్ షా సారు నడ్డా సార్ కలిసి ఎన్నికల్లో ఎట్టెట్ల ముందుకు పోవాలే కేసీఆర్ ని ఎట్ల ఎదుర్కోవాలే కమలం పార్టీ అంటే జనాలకు ఇంకా ఎట్ల నమ్మకం కలియాలనో మాట ముచ్చటార్చుకున్నారట రాష్ట్రంలో లీడర్లు చేస్తున్న పోరాటం మీద షెబ్ బాస్ అని భుజం తట్టిర్రట చెప్పే సంజయ్ అన్న ఇంకా మీటింగ్ లో ఏమేమి మాట్లాడిర్రో పంతొమ్మిది నియోజకవర్గాల్లో సమావేశాలు సభలు నిర్వహించాలని చెప్పి పది జిల్లాలో పది భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి చివరిగా మోడీ గారిని ఆహ్వానిస్తా చెన్నాం బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో వందల డిపాజిట్ కోరిపోయారు మీరు అసలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎట్లా మీటింగ్ పెడతారు సార్ ఒకప్పుడు దేశంలో భారతీయ జనతా రెండే సీట్లు పార్లమెంట్ సీట్లు అంత డిపాయి అందరు రెండే సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి వస్తా అని చెప్పన్నారు వచ్చి చూపట్ ఇలా రెండు సార్లు వచ్చినాం ఇప్పుడు ఫార్టీ పార్టీ ఇంకా బలవితమైంది అబ్బో సంజయన క్లారిటీ క్లారిటీతోనే ఉన్నాడు మళ్ళీ చూడబోతే మీటింగ్ లో లీడర్లకు గట్టి బూస్ట్ ఇచ్చింది కావచ్చు అయితే ఇంతసేపు బండి సంజయన మాట్లాడితే పక్కనే ఉన్న ఈటల రాజేందర్ అట్లనే చూసుకుంటానే ఉన్నాడు సారు మరి మీరు ఏమన్నా మాట్లాడతారని అడిగితే అయ్యో అట్లాంటిది ఏంటి సారు సంజయన చెప్పాలనుకున్నది ఆయనే చెప్పిండు మీరు చెప్పేదని ఉంటే చెప్పి ఇద్దరు గట్టిన కేసీఆర్ మీద కొట్లాడుతున్నలే కదా మొత్తానికైతే వచ్చే ఎలక్షన్ల గెలిపే లక్ష్యంగా మీటింగ్ జరుపుతున్నారట మరి చూడాలే వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు దాని ఫలితం ఎట్లుంటుంది అనేది